Hi friends, welcome back to our channel. Na birthday wishes no landariki, thank you so much. Video chuttura andaru asalu like yettaleru. So like kuda yeyurri. Like yette ekko mandiki video reach avadaniki help aitadi. Maaku kuda ekko interest attadi video cheyadaniki. Ee roju birthday sandarbhanga temple kenam baa gift adigindu ani em addananna. Temple kunna ammol intiki iskovamanna ade pedda gift ani cheppina. ఈ అదే మాట మీదకి వెళ్ళి టెంపుల్కి అయితే తీసుకురండు. పొలస దగ్గరున్న వేయిలింగాల టెంపుల్ పోయినాం అక్కడికైతే మస్తు మంచి అనిపించింది. చిన్నోడైతే మస్తు ఆడుకున్నాడు. ఇక్కడ టెంపుల్ అయితే బాగా నచ్చింది నాకు. అక్కడ ఎవరు లేరు అసలు. పంతులు ఫ్రీగా దర్శనం చేపించారు చిన్నోడి బట్టి అర్చన చేసినాం. చిన్నోడు అయితే ఆ లింగాలను పట్టుకొని మంచిగా ఆడుకున్నాడు. పంతులకి బాగా కనెక్ట్ అయ్యాడు. వాళ్ళని తాత తాత అని పిలుచుడు. వాళ్ళు కూడా మంచిగా పూజ చేసిర్రు అర్చన చేసిర్రు. మంచిగా ఆడ ఆడుకున్నాడు. టెంపుల్ మొత్తం తిరుగుడు మొత్తం అంగడంగడి చేసుడు. ఆయన పాప మళ్ళీ ఏమనలేరు. వాళ్ళు కూడా కూల్గానే రియాక్ట్ అయ్యారు పంతులు. మొత్తానికి అయితే కొబ్బరికాయలు కొట్టుడు అయింది. ఫోటోలు కూడా దిగమన్నారు. వాడైతే అవి పట్టుకొని అసలు ఇడుసులేదు. మొత్తం మంచి ఆడుకునుడు. ఇంకా లోపలికి ఆ దేవుళ్ళ దగ్గరికి పోతానే ఇడుసుడు. మంచి ఆడుకున్నాడు. ఆ లింగాలను పట్టుకొని మంచి ఆడుడు. జేజా జేజా అనుకుంటా మొక్కుడు. అసలు ఆగులేదు చెప్తీను లేదు. మేం మొక్కిన కొద్దీ ఆయనకేమో అర్థమైనట్టు ఆడు మొక్కుడు. మంచిగా మొక్కిండాడు నందిని కూడా. మొత్తం అక్కడ వాటర్ ఉన్నాయి కింద. ఆ వాటర్లో మంచిగా ఆడుకున్నాడు. ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆ రోజు అయితే. ఇక తర్వాత ప్రసాదం తిన్నాం. ఆడు ప్రసాదం నా చేతిలోకి వెళ్ళి గుంజుకున్నాడు. ఇక బావ దగ్గరికి వెళ్ళి కూడా తీసుకొని ఆడే తింటానుడు. మాకు ఇచ్చులేదు అసలు. దగ్గులు ఎత్తదేమో అని భయం అయింది. తర్వాత మొత్తం టెంపుల్ మొత్తం తిరిగినాం. మంచిగా ప్రశాంతంగా ఉంది టెంపుల్. తర్వాత అదే పొలాస దగ్గర పొలాస్తేశ్వర టెంపుల్ అని ఒకటి ఉంటుంది. అది శివుందే. అది వెదర్ మంచి ఉంటుంది. టెంపుల్ కూడా మస్తు ఉంటుంది. అక్కడికి కూడా పోయినాం. ఆడొక్క పంతులు చిన్నోడిని చూసి అభిషేకం చేయించిండు శివునికి ఫ్రీగానే. అందరికీ టికెట్ తీసుకుండే అని ఇడు తాత తాత అని అంటే కథం అభిషేకం ఫ్రీగా చేయించిండు. అభిషేకం అయిపోయింది. అభిషేకం అయినాక ఆడ కూసున్నాం కొంచెం. ఓ 5 నిమిషాలు కూసుని ప్రసాదం తిన్నాం. బనానా ఇచ్చిర్రు వాళ్ళే. తిన్నాం మంచిగా. బనానా కుడుక తిన్నాక ఆడు కొంచెం ఏడ్చిండి. దానికి మంది కొంచెం వచ్చినాక భయం అయింది. దానికి ఏడ్చినాక ఇక బయటికి వచ్చినాం. మంచిగా వెదర్ మంచిగా ఉంది. ఆ రోజు ఎండ కూడా బగ్గొట్లేదు. కొంచెం కూల్ ఉంది. మంచిగా ఉంది వెదరు. బయట నంది దగ్గర ఆడు అసలు సలాకలను వీటిని పట్టుకొని ఆడు మస్తు అవి ఇడుచులేదు. ఎంతో పోదందారాన్న కూడా అచ్చులేదు. మంచిగా ఆడుకునుడు. అసలు గుంజుకున్నా కూడా అచ్చులేదాడు. ఆడుకునుడు. తర్వాత ఇక బయటకు వచ్చినాం. శివుని విగ్రహం ఉంది అక్కడ ఒకటి. అక్కడికైనాం కాడు మొక్కిండు మస్తు. తర్వాత ఇక బయట నాగదేవత విగ్రహాలు పుట్ట ఉంది. అక్కడికైనాం. అక్కడ ఆవులను చూసి ఆడు అంబా అంబా అనుకుంటా ఉర్రుడు మస్తు. వెదర్ అయితే మస్తు నచ్చింది. కూల్గా మంచిగా ఉంది గ్రీనరీ. తర్వాత అదంతా టెంపుల్ చుట్టూ మస్తు తిరిగినాం. మంచిగా తిరిగినాం. తర్వాత పుట్టు ఉంది అక్కడ ఒకటి. ఆ పుట్ట దగ్గరికి పోయినాం. పుట్ట దగ్గరికి పోయి ఆడ మొక్కినాం పుట్టను. అది నేను రియల్ పుట్ట అనుకున్నా అని కాకపోతే కాదు. అది కట్టిర్రు సిమెంట్తోని. నేను రియల్గా పుట్ట కావచ్చు అనుకున్నా బట్ కాదు. తర్వాత హనుమాన్ టెంపుల్ కూడా ఉంది అక్కడ ఒకటి. ఇంకా ఏదో టెంపుల్ ఉంది అని అది లాకేసిర్రు లోపల. తెలియదు ఏముందో. ఇడువాడ మంచిగా వెదర్ మంచిగా ఉంది కాబట్టి మంచిగా ఆడుకున్నాడు. అసలు ఈనులేదు చెప్తే రారా అన్న కూడా వచ్చులేదు. హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడికి పోయినాం. అక్కడికి పోయి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఆ మొత్తం టెంపుల్ ఇల్లు అనికి తేడా లేకుండా అయింది. మంచిగా ఎరువుడు జేజా జేజా అనుకుంటా మొక్కుడు. అక్కడ నా మంచిగా ఫోటోలును వీడియోస్ కూడా తీసుకున్నాం. వెదర్ మంచిగా ఉందని గ్రీనరీ కూడా మంచిగా ఉందని మంచిగా తీసుకున్నాం. కొబ్బరికాయలు కొట్టినాం. ఈడైతే ఇష్టం ఉన్నట్టు ఆడుకున్నాడు.
మంచిగా సెట్ చేసిర్రు గిట్లా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూర్చోవడానికి. ఆడైతే వీటిని చూసుకుంటా ఎగురుడు డ్యాన్స్ చేసుడు మస్తు. ఆ పుల్లల కాడికాండ్ల దిగుతానుడు ఇంకా మంచి ఉంది వెదర్ అయితే. ఈ కోత అయితే భలే భయపెట్టింది నన్ను. ఆ కొబ్బరికాయ పెట్టినా అది సడన్గా వచ్చింది, మస్తు భయం అయింది. ఇది మంచిగా తీసుకొని పోతుంది అనుకున్నా కానీ కథం చేసింది. తర్వాత అమ్మోళ్ళింటికి వచ్చినాం. అమ్మోళ్ళింటికి వచ్చినాక వాళ్ళు ఫుల్ హ్యాపీ అయ్యారు. అన్న కేక్ తీసుకొచ్చిండు, కేక్ కట్ చేసినాం. మా పెద్దల్లుడైతే ఆయనకి చిన్న సంబరం లేదు కేక్ కట్ చేయంగా, అందే బర్త్డే అన్నట్టు ఫీల్ అయ్యాడు. ఈ లడ్డే ఆడైతే ఆగులేదు. ఆ చిన్న అల్లుడైతే ఆయనకి ఏ సంబంధం లేనట్టే ఉంటాడు. ఆంద ఆడేకి ఆందానికి ఎలోకం. ఈ చిన్న ఈ పెద్దోడైతే ఎప్పుడు కేక్ తిందావా అన్నట్టు ఉన్నాడు. అమ్మ మామున్ను బాపు కేక్ పెడుతురు నాకు. బాపు అయితే లడ్డాని తీసుకొని మంచిగా పెడతాడు కేక్. మా అన్న అదినే మా ఇద్దరు చిన్నోళ్ళు. మా పెద్దోడైతే నాకు పెడతలేరు అన్నట్టు విత్తున్నాను. మా అన్నయ్య అన్నయ్యనే తీసుకొచ్చిండు కేకు, పాపం ఫ్రీగా తెచ్చిండు. మా చిన్నక్క అంటే మా మేనత్త. నైట్గా మా ఇంటి కాడ సెలబ్రేట్ చేసుకున్నాం. బావ కేక్ అన్న తీసుకురావన్న అద్దానంటే ఇక తీసుకురమ్మని చెప్పిన. తర్వాత అది బిస్కెట్ అయిపోయింది అనిపించింది. ఈ చిన్నోడు అసలు ఆడు నిద్ర కచ్చుడు, ఆడు నిద్ర కత్తుండని ఇక తొందర కట్ చేసినాం కేక్ అయితే. అండ్ నాకు వెళ్తలేడని చూస్తుండు పాపం. ఇక మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం నైట్ అందరం. అందరం అంటే ఇంటి ఎవరిని వీళ్ళలే, ఇంట్లో వాళ్ళమే. మంచిగా చేసుకున్నాం. ఆయనకి కేక్ కావాలని చూడాడు. చిన్నోడు ఎడుతుండనే వాళ్ళు బయటకు ఎత్తుకొని వేర్రు. మేమైతే మంచిగా తిన్నాం కేకు. తర్వాత అత్తమ్మను మామయ్య అని రమ్మన్నాం. మామయ్య కొంచెం ఫోటోలు దిగడానికి ఇన్కమ్ ఉంది ఎత్తాడు పాపం. ఇంత మొత్తానికి వాళ్ళు కేక్ తినిపించిర్రు, నేను పెడతా అంట వద్దన్నారు. తర్వాత మా మరది ఈ ఇంకా వెట్టు పెట్టనుకుంటుంది నువ్వు మా మరది అయితే. ఇక మా అమ్మమ్మ అమ్మమ్మ అంటే బావ వల్ల నానమ్మ. ఇక మంచిగా ఫోటోలో తింటే సిల్క అమ్మమ్మకు మంచిగా స్టిల్ ఇస్తుంది. మొత్తానికైతే బర్త్డే ఇలా సెలబ్రేట్ అయింది. ఈరోజు ఫుల్ హ్యాపీ నేను, ఎందుకంటే బావ పనులన్నీ పెట్టుకొని నాతోనే టైం స్పెండ్ చేసిండు. మొత్తం అంటే నన్ను ఫుల్ హ్యాపీ ఉంచిండు ఈరోజు అయితే. సో ఐఎమ్ సో హ్యాపీ. వీడియోనైతే మొత్తం చూసిరు కదా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయుర్రి. లైక్ చేసుడైతే మర్చిపోకూరు. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి. సో అదైతే మర్చిపోకూరి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. Press this bell icon.